గిలాని. గిలాని ఓకే. మీరు ఎవరి ఫ్యాన్ అండి? నేను ఎవరి ఫ్యాన్ కాదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారి గురించి మీ ఒపీనియన్ ఏంటి? హీజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్ గుడ్. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మూవీస్ చేయను అని చెప్పారు. సో ఈ ఇప్పుడు 26, 27, 28 మూవీస్ అనేవి స్టార్ట్ చేయబోతున్నారు. 26th మూవీ దిల్రాజు గారు ప్రొడక్షన్ లో తమన్ మ్యూజిక్ అందించబోతున్నారు. సో దాని గురించి మీ ఒపీనియన్? అది తన పర్సనల్ కదా. ఇప్పుడు బతకాలంటే ఏదో ఒకటి కావాలి. నేనంటే జాబ్ చేసుకుంటాను. సో రాజకీయాల్లో ఉండి జాబ్ చేసుకోవడదని లేదు కదా. సో దట్స్ వై హీస్ గుడ్. ఈజ్ ద రైట్ పర్సన్. సో పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత చాలా సందర్భాల్లో నేను మళ్ళీ మూవీస్ చేయను అన్న వ్యక్తి. సో ఇప్పుడు సడన్గా మూవీస్లోకి రావడం అనేది వన్స్ అపాన్ ఏ టైంలో ఎన్టీఆర్ కూడా ఎన్టీఆర్ సార్ కూడా చేయలేదు, బట్ చేశారు అవసరాన్ని బట్టి. సో అలానే ఇతను కూడా చేస్తున్నారు. సో తను బతకాలంటే ఏదో ఉపాధి ఉండాలి కదా. మనం అంటే ఎలాగో కష్టపడతాం చేస్తాం. రాజకీయ నేత పార్టీని నడపాలంటే ఎన్నో కోట్లు కావాలి. సో ఆ కోట్లు కావాలంటే తను కష్టపడాల్సిందే. దట్ ఈస్ మై సజెషన్. ఎగ్జాక్ట్గా, ఎగ్జాక్ట్లీ తన కోసం, తన మూవీ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. సో అది మాత్రం నేను చెప్పగలుగుతాను. యా, ఎగ్జాక్ట్గా. ఓకే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దీనికి నేమ్ కూడా పెట్టడం జరిగింది, లాయర్ సాబ్ అని. ఆ పేరు ఎలా ఉందంటారు? లాయర్ సాబ్. లాయర్ సాబ్ ఓకే, గుడ్. బాగుందంటారా? తను యాక్చువల్గా లోక్సభలో వాదించాలి, ఇప్పుడు సినిమాలో వాదిస్తున్నాడు. ఓకే, ఆ రోల్, లాయర్ అనే రోల్ ఇప్పటివరకు ఎవరు చేయలేదు. బట్ హీఈస్ డూయింగ్ ఇన్ గోపాల గోపాల మూవీ యాజ్ ఏ పార్షియల్లీ, బట్ నౌ లాయర్. లైక్ డిప్లొమాటిక్ వేలో కనిపించారు, కానీ ఎదుటివన్నీ ఎలా వాదించాలో నేర్పించారు, కానీ ఇప్పుడు తను వాదిస్తున్నారు. సో హీఈస్ గుడ్. బాగుంటుందండి. ఎక్సలెంట్. పవన్ కళ్యాణ్ కాబట్టి తమన్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టి చేస్తారు. సో హీఈస్ గుడ్. ఈజీగా మంచిగా ఇస్తారు. మెగా ఫ్యామిలీ అంటే తను తను ఏదైనా కానీ మూవీ అంటే తను కొంచెం ఇష్టంగానే చేస్తారు. సో మొన్నటిదాకా బ్యాక్ ట్రాక్ ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు కదా. ప్రతిరోజు పండగ అన్న మూవీతో అది కూడా వెళ్ళిపోయింది. సో బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హీరోయిన్ ఎవరు ఉండబోతుంది? చెప్పలేము. చెప్పలేము. ఆప్షనల్. అది ఎవరంటే తన రేంజ్కి తగ్గట్టుంటే బాగుంటుంది. అవునండి, ఇప్పుడు ఎవరైనా కొత్త హీరోని వస్తే తనలా చేయొచ్చు చేయకపోవచ్చు. సో తన మనం చెప్పలేము, ఆప్షనల్. అది అంతేనండి. సో ప్రతి పార్టీ వాళ్ళు ఏంటంటే తనని విమర్శిస్తున్నారు. సో 3 marriages అలా, బట్ అది కరెక్ట్ వే, ప్రాపర్ వే కాదు. ఎందుకంటే తను ఏ మ్యారేజ్ చేసుకున్నా డైవర్స్ ఇచ్చిన తర్వాత చేసుకున్నాడు. సో రాజ్యాంగంలోనే ఉంది, నువ్వు డైవర్స్ చేసుకుని ఇండియానే చేసుకో, అది ప్రాబ్లం కాదు. కానీ డైవర్స్ చేసుకోకుండా ఏ మ్యారేజ్ చేసుకున్నా అది రాంగ్. సో తను తను వేలో వెళ్తున్నాడు కాబట్టి తనని తప్పుబట్టే పని లేదు. కానీ చాలామంది పాలిటిక్స్ లీడర్స్ తను ఏదన్నా ఆర్గ్యూ చేస్తే ఫస్ట్ తన మీద రైజ్ చేసేది 3 marriages. సో ఈ మ్యాటర్ రైజ్ చేయకుండా ఉండి వాళ్ళు సొసైటీ గురించి మాట్లాడితే బెటర్ అనుకుంటున్నారా? ఏమండి, సొసైటీ సొసైటీ గురించి పొలిటికల్గా వాళ్ళు చేస్తే బాగుంటుంది ఇట్లా? అంటే రైజ్ చేసిన పాయింట్ గురించి మాట్లాడాలి, కానీ పర్సనల్ ఎవరు వెళ్ళకూడదు అన్నది నా ఒపీనియన్. అంతేనండి. ఓకే, సో మచ్. థ్యాంక్ యూ.